పాస్ పెట్టి మాకు వెహికల్స్ చెప్పించడం జరిగింది. మనకి నిబంధనలు అతిక్రమించి ఎవరైనా కానీ వెహికల్స్లో వచ్చినా కానీ లేకపోతే వెహికల్స్లో మూతలు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మనుషులు ఉన్నా కానీ ఆ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళపైన కేసెస్ రిజిస్టర్ చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు మనం ఈ జల్లిమదం జంక్షన్ దగ్గర మనకి డీజీ వైజాగ్ రేంజ్ సార్ కూడా వచ్చి ఉన్నారు. వచ్చి ఇక్కడ సర్ప్రైజ్ చెక్ కూడా చేయడం జరిగింది. దీంట్లో మన వెహికల్స్ కొంతమంది పాసెస్ లేకుండా జస్ట్ అప్లై చేసి పాసెస్ ఇచ్చేస్తారు అని చెప్పేసి వాళ్ళు తిరుగుతున్నారు. అలా చేయకూడదు. అన్లెస్ అంటే ఇది అప్పుడైన పాస్ కొంత రిలవెంట్ అథారిటీ వాళ్ళు ట్రావెల్ చేయకుండా ఉండడం బెటర్. ఎందుకంటే వచ్చిన వెనక్కి పంపిస్తాము. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏ పాసెస్ లేకుండా ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ రిలేటివ్స్ ఉన్నారని తెలియడం జరుగుతుంది. అలాంటి వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. లాక్డౌన్లో మనకి ఏవైతే కొన్ని వెసులుబాటు కల్పించారో అవి రూల్స్ ప్రకారం యూజ్ చేసుకొని ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నాము. అది కాకుండా మనము ఈ టైంలో రిలేటివ్స్ ఎందుకు అని చెప్పి లేకపోతే ఫ్రెండ్స్ ఎందుకు అని చెప్పి అది ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి దగ్గరలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ కొనుక్కోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కంపల్సరీగా మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ వెహికల్లో ఒక కార్ ఫోర్ వీలర్ పై అయితే ఒక పర్సన్ ట్రావెల్ చేయాలి అందుకనే ఎక్కువ ట్రావెల్ చేయాలి. ఈ నిబంధనలు అతిక్రమించి వచ్చిన ఎవరైనా కానీ ట్రావెల్ చేసిన మీకు ఇన్కన్వీనియన్స్ లేకుండా మేము క్లియర్గా రూల్స్ గురించి ప్రతిరోజు అన్ని చోట్ల అవేర్నెస్ కలిగిస్తాం. దయచేసి మాకు సహకరించాలి. మీరు ఇన్కన్వీనియన్స్ కలిగించకూడదు. అట్ ద సేమ్ టైం అనవసరంగా రోడ్ల పైన తిరగకూడదు. సో మీరు సేఫ్గా ఉండండి, అందరినీ సేఫ్గా ఉండండి.